చంద్రబాబు నాయుడు పరమ దుర్మార్గుడని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి నిన్న పోలీసుల వ్యవహారంలో కూడా ఇదే నైజాన్ని ప్రదర్శించారని చెప్పారు నిన్న కింద పడిపోయిన పోలీసును వైసీపీ కార్యకర్త పైకి లేపుతుంటే దానిపై కూడా విష ప్రచారం చేశారని ఆరోపించారు చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఎలాంటిదంటే మొట్టమొదటి నుంచి కూడా తను వెన్నుపోటు పొడిచి అధికారం తన మామని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు తన నెగటివ్ మనస్తత్వం అన్నటువంటిది పోలేదు డిస్ట్రక్టర్ ప్రతి ఒక్కటి మానిపులేషన్స్ తో సాధ్యము అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మేటటువంటి వ్యక్తి దుర్మార్గపు వ్యక్తి చంద్రబాబు నాయుడు నిన్న ఒక పోలీస్ అధికారి కింద పడిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అతన్ని పైకి లేపుతూ సహాయం చేస్తుంటే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీసుల మీద దాడి అన్నట్టు రకంగా చిత్రీకరించినటువంటి దుర్మార్గపు మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇక ఈ తన జీవిత కాలానికి ముఖ్యమంత్రి కాలేడు ఏ పదవి రాదు తనకే కాదు తన కుమారుడికి కూడా అదే రకమైనటువంటి అసమర్థత అదే రకమైనటువంటి మనస్తత్వం పునికి పుచ్చుకుంటున్నాడు అన్నమాట కాబట్టి తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఇంకా సమాధి అయిపోతుంది అన్నటువంటి దాంట్లో సందేహమే లేదు ఇటువంటి ఎంత కాలమైతే ఇటువంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడులో కొనసాగుతుందో అతని రాజకీయ మనుగడ అన్నటువంటిది ప్రశ్నార్థకరమే ఒక వీడియోలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు పోలీసుల మీద కేసు పెట్టండి పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీయండి మీరు ఏదైనా మీ మీద కేసులు పెడితే మీరు ఎందుకు కేసులు పెడతారు ఎవరైనా తప్పు చేస్తే పోలీసులు కేసు పెడతారు వాళ్ళు కేసు పెడితే పోలీసులు కేసు పెడితే మీరు ఊరుకొని ఉండవద్దు మీరు తిరిగి పోలీసుల మీద దౌర్జన్యం చేయండి పోలీసులపైన మీరు కేసులు పెట్టండి మన వైపు కొన్ని వ్యవస్థలు ఉన్నాయి మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయపడాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి దురాలోచనతో ఆ ఒక రకమైనటువంటి యువతలోనూ ప్రజల్లోనూ ఒక రకమైనటువంటి దుర్మార్గపు మనస్తత్వాన్ని ఆలోచనలని చొప్పించేట